ఈ5 న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా ఈ5 న్యూస్ వీక్షకులకు అందరికీ పేరు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా దేవుడి కథ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ రోజు అందరి ఇళ్లలో భోగి మంటలు, ఆనందాలు వెలువిరియాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని కోరుతా ఉన్నా. ఈ సంక్రాంతి పండుగ ఒక ప్రత్యేకత ఉంది. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన, ఆ నియంత పాలన పోయి ఈరోజు ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ముందుకొచ్చింది. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, పెద్దలు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందించాలన్న లక్ష్యంతో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ప్రభుత్వం ఇళ్ళవేళలా అందుబాటులో ఉండాలి, ప్రజల వద్దకే ప్రభుత్వం అనే నినాదంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో దళారీ వ్యవస్థ లేకుండా అమాయక ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వాళ్లకు సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో ఒక గొప్ప నిర్ణయం తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మేమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు చెప్పినాము. 6 గ్యారంటీ పథకాలు అందించడానికి సన్నద్ధమై ఉన్నామని చెప్పేసి దాంట్లో భాగంగానే వచ్చిన అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలు ఖర్చైన ప్రభుత్వం ద్వారా సామాన్య ప్రజలకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించిన లక్ష్యంతో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మిగతా గ్యారంటీ పథకాలు కూడా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని తీసుకొని ఉచితంగా వాళ్లకు దరఖాస్తులు ఇచ్చి వాళ్ళ దగ్గరికే వెళ్ళి దరఖాస్తుల స్వీకరణ కూడా చేయడం జరిగింది. మన 6వ తారీఖు వరకు ఆ సందర్భాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులన్నీ కూడా ఈరోజు కంప్యూటరీకరణ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా లబ్ధిదారులకు, పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు ఈ మేము ఏవైతే 6 గ్యారంటీ పథకాల్లో 5 గ్యారంటీ పథకం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మిగతా 5 గ్యారంటీ పథకాలను కూడా అందియాలనే లక్ష్యంతో ఉన్నాము. అవన్నీ కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రజలు చాలా సుఖంగా, చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మన 7వ తారీఖు మేము 3వ తారీఖు రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, పోయిన నెల 3వ తారీఖు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది ప్రజాపాలన, ప్రజల కోసం ప్రజాక్షేమమే ధ్యేయంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా దేవరకాద్ర నియోజకవర్గ ప్రజలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.